చంద్రగిరిలో జరిగినటువంటిది ఇదే. చంద్రగిరిలో 6 బూతుల్లో దళితులకు గిరిజనులకు ఓటు హక్కు లేకుండా చేసి, వారిని ఓటింగ్కి రాకుండా చేసి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి, ఆయా బూతుల్లో తెలుగుదేశం పార్టీ వారు రిగ్గింగ్కు పాల్పడినందువలన 90% ఓట్స్ పోలైనాయి. వాళ్ళందరూ మాకు ఓటు హక్కు లేకుండా చేశారు, మమ్మల్ని రాకుండా చేశారు అని ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు చేసింది కాదు, ఎన్నికలు జరిగిన మరునాడే 12వ తేదీనే ఫిర్యాదు చేయడం జరిగింది. అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి గారు ఎన్నికల కమిషన్కి ఎన్నికల మరునాడే ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తున్నట్టుగా 34 రోజుల తరువాత చర్యలు తీసుకున్నారని చెప్పడం అవాస్తవం. అనుకూలంగా ఉందని చేసినటువంటి ఆరోపణలు నిజం లేదు. ఎన్నికల కమిషన్ మేమిచ్చినటువంటి ఆరోపణలు కూడా చాలా మటు లెక్క చేయలేదు. కేఏ పాలు హెలికాప్టర్ పెట్టిన సీన్ పెట్టినప్పుడు కానీ, అదేవిధంగా పేర్ల నేమ్స్ మా తాలూకు అభ్యర్థుల పేర్లకు సమానంగా ఉండేటువంటి పేర్లను కేఏ పాల్ గారి అభ్యర్థులు పెట్టేలా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కానీ మేము ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ వారు. అంతేకాదు, పసుపు కుంకుమ ఎన్నికలకు 5 రోజుల ముందు 5వ తేదీన పేమెంట్ చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటే దాన్ని అడ్డుకోవడం మంచిది కాదు, మహిళకు వచ్చేటువంటి లాభాన్ని మనం ఎందుకు పోగొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేయనివ్వలేదు మమ్మల్ని. కానీ ఎన్నికల కమిషన్ సువమూటుగా దాన్ని టేకప్ చేసి ఆ పేమెంట్ని నిలుపుదల చేయాలి, కానీ వాళ్ళు చేయలేదు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ మేము ఫిర్యాదు చేయలేదు, దాన్ని ఇష్యూ చేయలేదు. అలాగే ఈ విధంగా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉందని వాదించడం అనేటువంటిది సత్యదూరం. సజావుగా ఎన్నికల కమిషన్ గట్టిగా ఉంది కాబట్టే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆటలు సాగలేదు, మార్పు రాబోతోంది. ఈ నాటకం అంతా దేనికి అంటే, రేపు 10 గంటలకల్లా ఎన్నికల కౌంటింగ్ నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ విజృంభణ కనిపిస్తుంది. కనిపించినప్పుడు మిగిలినటువంటి కౌంటింగ్ జరగకుండా చేయడానికి చంద్రబాబు గారు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో ప్రధానంగా కౌంటింగ్ ప్లేసెస్లో ల్యాండ్ డేటా ప్రాబ్లమ్ను ఆయన క్రియేట్ చేసి అన్యాయం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగానే తిరిగి రీపోలింగ్ జరపాలని చంద్రబాబు గారు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. దానికోసమే బాబు గారు ఈ హైడ్రామా అంతా నడుపుతున్నారు. చంద్రబాబు గారికి దళితులంటే చాలా చిన్నచూపు. ఏ మనిషి కూడా తాను దళిత కుటుంబంలో పుట్టాలని కానీ, తాను దళితుడిగా పుట్టాలని కానీ ఎవరో కోరుకోరు అని ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట మనం మర్చిపోతాం. దళితుల మీద ఎంత చిన్నచూపు! దేవుడు సృష్టించాడు ఏ కులంలో పుట్టాలన్నటువంటిది, అలానా కులంలో పుట్టకూడదు అని మనం అనుకుంటామా? అలా అనుకుంటారట చంద్రబాబు గారు చెప్తున్నారు. అటువంటి చిన్నచూపు చూసేటువంటి పరిస్థితిలో ఈవేళ ఎన్నికల కమిషన్ గిరిజన దళిత ఓటర్లకు న్యాయం చేయడం కోసం 5 బూతుల్లో రీపోలింగ్ జరిపితే చంద్రబాబు గారికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటండి? దేనికండి? మధ్యమాధవ స్టేట్మెంట్లు ఇప్పించి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఎక్కువ అక్రమం జరిగిపోయింది. ఎవరికి అక్రమం జరిగింది? గిరిజనులకు అక్రమం జరిగింది, దళితులకు అక్రమం జరిగింది, వారికి అన్యాయం జరిగింది. వారికి ఓటు హక్కు లేకుండా చేశారు మీరు. తిరిగి ఓటు హక్కులు ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటి? జరపండి. అది మాకు చాలా స్ట్రాంగ్ హోల్డ్ బూతులు అని అంటున్నారు చంద్రబాబు గారు. స్ట్రాంగ్ హోల్డ్ బూత్లు అయినప్పుడు మీకు అభ్యంతరం ఏముంది? ఎన్నికలు జరుపుకోండి, దర్జాగా ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే దాన్ని గౌరవించండి. అంతేకాని ఎవరెవరో ఏదో చేస్తున్నారని మళ్ళీ ఒక అరాచకాన్ని సృష్టించి, మేము పార్లమెంట్లో గొడవ చేస్తాం, రేపటి నియోజకవర్గంలో కూడా చేస్తాం, జిల్లాలో ధర్నాలు చేస్తాం, రాష్ట్రం అంతా రాస్తారోకోలు చేస్తాం. ఇదంటే ముఖ్యమంత్రి చేసేటువంటి పని? అంటే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా ఎన్నికలు జరపడానికి చంద్రబాబు గారికి ఇష్టం ఉండదా? మేము కోరుతున్న ఎన్నికల కమిషన్ ఇప్పుడే తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికలు, అక్కడ ఉన్నటువంటి ఎన్నికలు, 5 బూతులను కూడా సక్రమంగా జరిగేలా చేసి గిరిజనులు దళితులు కూడా
నిర్భయంగా ఓటు వేసేలా తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను శోధించి పరిశీలించి వివరించేదే మన డిఎన్ఏ టీవీ. ఆదరించండి మన రాష్ట్రం, మన ఛానల్ డిఎన్ఏ టీవీ. ప్లీజ్ షేర్, అన్లైక్, సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ డిఎన్ఏ టీవీ తెలుగులో.